మరొకసారి కూటమి నాయకులకు, మా ప్రియతమ యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ శాఖ, హౌసింగ్ శాఖ గురించి మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో పేదవాళ్ళకి గూడు ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో గృహ నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలు మొత్తం 2,20,62,000 ఇళ్ళు శాంక్షన్ అయితే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు కేవలం 6.8 లక్షలు మాత్రమే పూర్తి చేయగలిగారు. మిగతా 13.8 లక్షలు పూర్తి చేయలేక బెనిఫిషరీస్కి లబ్ధి జరగకోకుండా మరి మిగిలిపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి తప్పకోకుండా వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం వీటన్నిటిని కూడా పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసి దానికి కావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, స్టేట్ ప్రభుత్వం నుంచి కానివ్వండి, సమకూర్చుకుని బెనిఫిషరీస్కి లబ్ధి చేకూరేట్టు తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనవి చేస్తామన్నా నేను. మరి ఈ కాలనీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి మరి జేజేఎం కానివ్వండి, లేదా అమృత్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, అమృత్ స్కీమ్స్, ఆ స్కీమ్స్లో అర్బన్ గృహ నిర్మాణానికి, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద రూరల్ గృహ నిర్మాణానికి నిధులు తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా పనిచేసి, ఎక్కువగా అభివృద్ధి చేసి, ఎక్కువగా నిధుల్ని రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి మేమంతా కూడా హౌసింగ్ డిపార్ట్మెంటు అంతా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తామన్నా నేను. మరి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళకి రకరకాల సమస్యలు, ఏదో మెటీరియల్ సక్రమంగా అందట్లేదనో, లేకపోతే లేఅవుట్లు స్థలాన్ని కేటాయించినా కూడా మాకు స్థలాన్ని చూపించలేదనో, రకరకాల సమస్యలతో మరి ఈ స్కీమ్ కొంత కుంటుపడిన గత ప్రభుత్వం పర్యవేక్షణ, ఎఫెక్టివ్ పర్యవేక్షణ లేకపోవడం మూలంగా కొంత కుంటుపడిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అటువంటి అభిప్రాయం లేకోకుండా లబ్ధిదారులకు ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించే ప్రభుత్వం తరపు నుంచి ఏదేది చేయాలో వాటన్నిటినీ కూడా సక్రమంగా అందుతున్నాయా లేదా టైమ్లీ మేమంతా రివ్యూ చేసుకుంటూ లబ్ధిదారుడికి మేలు జరిగే విధంగా, అదేవిధంగా ఈ స్కీమ్స్లో ఇంకా ఏదైనా ఇంప్రూవైజేషన్ చేసి ఇంకా మెరుగైన పద్ధతులు ఏదైనా అవలంబిస్తాం మూలంగా లబ్ధిదారులకి ఎక్కువగా మేలు చేకూరుతుందని చెప్పేసి కూడా ఆలోచించేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీని మీద సమీక్ష చేసి ఇంకా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, అయితే నిర్మాణంలో ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా కూలంకషంగా నాయకులు ముఖ్యమంత్రి గారితో చర్చించి తగు చర్యలు తీసుకుని లబ్ధిదారులకి ఎక్కువగా మేలు జరిగేటట్టు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మీడియా వాళ్ళకి తప్పకుండా ఇప్పుడే కదా తీసుకుంది ఛార్జ్, ఇప్పుడే తీసుకున్నాం, తప్పకోకుండా చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.